యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవీపేట బ్రాంచ్ 51 సంవత్సరాలు పూర్తి చేసుకొని పెద్దలు ఏజీవారు ఇప్పుడే చెప్పారు. నవీపేట మండల హెడ్క్వార్టర్ని చాలా ఒకటే ఒక బ్యాంకు అప్పుడు 51 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ బ్యాంక్ తర్వాత మొట్టమొదటిగా గ్రామంలో ఉండే ఒక చిన్న ఇంట్లో ఉండే. ఈ రోజున చూస్తుంటే ఈ బ్యాంకు 8000 కస్టమర్స్ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 8000 కస్టమర్స్ ఉన్నారు మొదటి బ్యాంకు కాబట్టి. ఈ ఇప్పుడు సారు చెప్పినట్టు 20 గ్రామాలు కాకుండా అప్పుడు 30 గ్రామాలు దీని కింద ఉండే. 30 గ్రామాలకు సంబంధించిన రైతులు కానివ్వండి, లాంగ్ టర్మ్ లోన్లు తీసుకునే కానీ, మరి వీకర్ సెక్షన్ లోన్లు కానీ, అన్ని లోన్లు ఒకటే బ్యాంకులో ఉండే కాబట్టి దాన్ని మరీ మార్చాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న ఈ 8000 కస్టమర్కు సరిపోదనే ప్రిమిసెస్ మార్చడం జరిగింది. తదుపరి ఎట్లెట్లా కస్టమర్లు పెరుగుతామో అట్లెట్లా మరి ప్రిమిసెస్, మరి మనకి అకామిడేషన్ కానీ పింత ఏరియాని కానీ మారవలసి వస్తుంది కాబట్టి ఏదైతే నవ్వుపెట్టిలో బ్యాంకు ఉండేదో అక్కడ ఇప్పుడు ఉన్న బ్యాంకు చాలా బిజీ ఏరియా, బిజినెస్ ఏరియా కాబట్టి చాలా ఇబ్బంది అవుతున్నది. దానికి గాను మరి బ్యాంకు వారి తరఫున కొత్త ప్రీమియర్స్ చూపించండి, మేము కట్టిపిస్తాం అక్కడ, మేము అక్కడ ఏర్పాటు చేస్తామన్న వారికి దాని మన 8000 కస్టమర్ల తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నా. దానికి దాస్ గారు ముందుకొచ్చారు, ఈ కొత్త ప్రీమియర్స్లో మరి కట్టియడం జరిగింది. వారికి నేను ఒక థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ విశాలంగా ఉన్నది కాబట్టి మునుము పార్కింగ్ కానీ కస్టమర్లకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఇప్పుడైతే ఏదైతే మళ్ళీ తర్వాత SBI కానీ ఏదైతే మళ్ళా గ్రామీణ బ్యాంక్ కానీ రావడం జరిగింది. ఈ 30 గ్రామాలు పోయి మరి డివైడ్ చేసుకున్న తర్వాత 20 గ్రామాలకు ఇప్పుడు సేవ చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది మనకు చాలా కష్టం అనిపిస్తుంది, ఒక్కోసారి బ్యాంకులకు పోవాలంటేనే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ సినిమా హాల్లో ఉన్నట్టు నిండాగా ఉంటుంది బ్యాంక్ కాబట్టి చాలా ప్రాబ్లం, కూర్చోవడానికి స్థలం కూడా ఉండకపో చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈ సందర్భంలో ఈ అవకాశము మరి AGM గారు గట్టించిన